subscribe to our Telugu TV online channel and also press the bell icon. ఇప్పుడు ఈ విధానం వచ్చింది అతను పాడితే
అతనికి ఏమైందంటే జబ్బు తగ్గింది, శక్తి పెరగడంతో పాటుగా నెలకే ఆ మందుల ఖర్చు మొత్తం మొదటి రోజు తీసేయడం కారణంగా నెలకు 12,000 రూపాయలు మిగిలింది అండి, సంపాదనలో 75% మిగిలింది. ఇవాళ పిల్లలు కానివ్వండి తెలుసుకుంటారు చెప్పండి. ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి వైద్యాలు చెప్పండి. ఇవాళ ఒక హాస్పిటల్కి వెళ్తే పొద్దున్న 20 ఏళ్ళు కష్టపడి సంపాదించిన మొత్తం ఏదో గాలివాడ వచ్చి పెద్ద రాబందు కూలిపోయినట్టు, 20 ఏళ్ళు కష్టార్జితం మొత్తం ఒక్కరోజు వారంలో ఐసీలు ఉండాల్సిన పరిస్థితి సర్వనాశనం. మొత్తం కొంపగూడమ్మి పిల్లల భవిష్యత్తు తాకడం పెట్టి వేసిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్టేజ్లో ఉన్నాం? ఇంకా మనం ఆరోగ్యశ్రీల పేరుతో మందులిస్తున్నాం, కంపెనీలు మందులిస్తున్నాం అని మన అభద్రత బాగుంది బతికి ఇచ్చే 1,000 రూపాయలు పెన్షన్ చాలా సమర్పడుతున్నాం ప్రభుత్వాలు చేసే మేలని. 1,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటారు, 4,000 మందుల షాపులు కలిసి కడతా అంటే ఏంటంటే దానికి అర్థం ఉందా? మందులు లేని వ్యవస్థ తయారు చేయండి. మనం ఇచ్చేది మనిషి ఎప్పుడు శక్తితో ఉంటాడు, ఎప్పుడైతే వాడు మందులు కట్టే డబ్బు మిగులుతుంది ప్రజలకి, 10 పోలవరాలు మనం కట్టుకుంటాం, ప్రాణహిత చెవులు కట్టుకుంటారు. భారతదేశానికి ఇవాళ ఈనాడు చూశాను 230,000 కోట్ల రూపాయలు ఏటా ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఏది? గవర్నమెంట్ ఖర్చు పెట్టేది. మనం ఖర్చు పెట్టేది దానికంటే కనీసం 30-40 రెట్లు ఎక్కువ ఉంటుంది. దానికంటే అంటే 100,000 కోట్లు సంవత్సరానికి మందులు తగిలేస్తామంటే మనం ఏమైపోతుంది జాతి చెప్పండి? అవసరం ఉందా? ఇవాళ మీరు ఆడవాళ్ళు మొత్తం మన వంటిల్లు, మన వంటింటి నుంచే కథ మొత్తం మారిపోతుంది. మన వంటిల్లే హాస్పిటల్. కేవలం మీరు ఇంట్లో చేసే ఆహారాలతో పెద్ద పెద్ద జబ్బులలో చిటికి మీద సెట్లు లేపేయచ్చు. శుభ్రంగా చికెన్లు మటన్లు రొయ్యలు పీతలు తింట, వెన్నపూస నెయ్యి తింట, రోజుకి 1/2 కిలో తగ్గచ్చు. మొత్తం మీ చేతిలో ఉన్న కథంత మారిపోతుంది. మీ పాప పీసీ ఓడిపోగొట్టచ్చు, జుట్టు రాలిపోయి జుట్టు, గతంలో మోకాళ్ళ దాకా జల్లుండి అన్నీ పోయి ఇప్పుడు పిలక జల్లం వచ్చేసింది కంప్లీట్, మళ్ళా స్వర్ణయుగం. ఇదివరకు మీకు తెలియదా మీ జనరేషన్లో ఇక్కడికుండే జల్లం ఇంతంత లావున జడేయాలంటే మ్యాక్టీ బిగిన్ చేస్తే ఫస్ట్ అయ్యేది జడేయాలండి. ఇవాళ ఏముంది అంత పిలకలే మొత్తం ఏం మిగతా. ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే ఆడు వాడు బస్తాలాగా 100 కిలోలు, ఆడు 100 కిలోలు బుల్లెట్ ఎక్కుతాడు, ఇంకా బుల్లెట్ ఎక్కి అక్కడ దిగుతాడు, శ్రమ లేదు ఏం లేదు. బస్సా కర్గర్లు, ఇది పిజ్జాలు, బర్గర్లు, ఈ జంక్ ఫుడ్ మొత్తం మీరు తినేది విషమే. విషమని చెప్పినగాడు, విషమని చెప్పినగాడు. కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, దాని కింద రాసి ఉంటుంది 8 సంవత్సరాలు పిల్లలు తాగకూడదు ప్రమాదం, అలానే గర్భిణీ స్త్రీలు ఈ డ్రింక్ తాగకూడదు ప్రమాదం. అంటే వాళ్ళకి ప్రమాదం అయితే మనకేమైనా అమృతం అవుతుందా చెప్పండి? వాళ్ళకి ప్రమాదం అయితే మనకేమైనా అమృతం ప్రసాదం అవుతుందా చెప్పండి? మనకి హాయం చేస్తుంది ఎవరండి చెప్పాల్సింది? ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. ఆ ముఖేష్ గారి అడ్వర్టైజ్మెంట్, ఆ సోది ద్రావిడ గారి అడ్వర్టైజ్మెంట్ వేసి సాగుపడతలే బాగుపడి సినిమా బంగారం కొత్తామంటే గుట్టాలు వేసేనాడు అట్టపడి అది చూసి మనం భయపడాల్సిందే. ఆ ఫోటో చూసి సిగరెట్ పెట్టిన ఆడెవడో భయపడ్డావు, మనకి ఇక్కడ ప్యాకెట్ చూసినట్టు మనకు భయమేస్తుంది బస్ స్టాప్లో చూస్తే సిగరెట్ తాగేవాడు భయపడ్డావు. ఏ సస్తారా గవర్నమెంట్లు తప్పకుండా మానేసిగా అమ్మటం మాయరాగం, వాటి మధ్య డబ్బులు కావాలి మీకు జనాలు పెద్ద మాయరాగం బయలుసు పెట్టుకోండి తప్పే. ఒక్కొక్కటి కోసి కారం పెట్టారు ప్రభుత్వాలైనా సరే, ఆడు ముఖేష్ గారిని చూసి మన బాగా మానే అమ్మటే పుట్టుకాలే, లేకపోతే నాబోగడ్డ మీ చేత కాకపోతే నాబోగడ్డ తప్పటప్పుడు చేసి చూపిస్తాను దేశం ఎట్లా ఉంటాయో, ఎలా మిగులుతుంది, ఏమో ఉంటుందో. ప్రజల ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ ఉంటే మీరు ఎదురు కుల చేయకుండా ఉంటే అదే 10,000 కల్తీ మధ్య మీద మీకు తెలియకుండా జరుగుతుందంతా ప్రభుత్వాల ఆదాయ వనరులు చూసుకోబట్టి కర్మ. నిజంగా చూడండి ఎంత కర్మ మన చేతుల్లో ఉందండి, ఆయుధం అంతా ఆయుధాల చేతిలో ఉంచుకుని మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం, మొత్తం మార్పు వస్తుంది గుర్తుపెట్టుకోండి. దీంతో ఏం జరుగుతుందంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అసలు జబ్బులు లేవండి మనకుందల్లో, ఒకటే జబ్బు తిండి తినే గుణం జబ్బు. ఆ గుణం జబ్బు వలన విపరీతంగా తింటాం మనం, తిండికి గ్యాప్ లేదు, అడ్డు అదుపు లేదు, అరిగితే తినాలి. ఒకప్పుడు రైతు పొద్దున్నే 5 పొలం వెళ్ళేవాడు వెళ్ళేమని సద్దెమని తినేవాడు, 1 గంట దాకా 12 దాకా గొడ్డు చాకరీ చేసేవాడు, మనకులాగా కాఫీ టిఫిన్ లేవు, టిఫిన్ ఏం లేవు, గొడ్డు చాకరీ చేసేవాడు, మొత్తం అరిగిపోయేది తిన్నాకొచ్చి మళ్ళీ తినేవాడు, మళ్ళీ వెళ్ళి గొడ్డు చాకరీ చేసేవాడు, అరిగినాక సాయంత్రం వచ్చి మళ్ళీ తినేవాడు, అలా తిని పడుకునేవాడు. అంటే అప్పుడు ఆయన గొడ్డు చాకరీ చేసేవాడు రోజుకు 3 సార్లు తినేవాడు గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాం, రోజులో 10 సార్లు తింటున్నాం, శ్రమ మొత్తం ఎత్తేసాం. అదే గట్టిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ కోసం క్యూలో ఉంచుంటాం, కర్మ చెప్పండి ఎంత కర్మ కాకపోతే. ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్టే ఆయన అన్నట్టు ఫిట్నెస్ ఏమన్నా ఆపిల్ పెద్దానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను కూడా. మనం కూడా పెద్దాళ్ళు మారాలండి, పిల్లలు చెడిపోయారంటే కారణం మనమే. మనం ఎప్పుడైతే
బజార్ చివర పాల ప్యాకెట్ దాటానికి తండ్రి బండేసుకెళ్ళాడు, మన కొడుకు ఎదురుకుండా కొట్లో పాల ప్యాకెట్ దాటే కారు వేసుకెళ్తాడు. మనమే నేర్పుతాం గుర్తుపెట్టుకోండి, మనం మారితే వాళ్ళు మారుతారు. మీకు వండడానికి బద్దకాలు వేసి ఇళ్ళ దగ్గర పిల్లలు వెళ్ళి కొట్లో వెళ్తే వాడికి ఎదురుకుండా లేస్తాటలంటే ఆకర్షణీయంగా చెడ్డ పదార్థాలు ఎప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఆ ప్యాకెట్లన్నీ. వాడు సంవత్సరం క్రితం కోసం బంగాళాదుంపలు కెమికల్స్ కలిపి ఎండ పెడితే అవి తినడానికి ప్యాకెట్ చూసి ఎగబడతాడు. ఆ ఎగబట్ట కారణం ఏంటంటే ఇంట్లో మనం ఏం చేయకపోవటమో అది నీళ్ళలోకి ఎగబడాల్సిన కర్మ పట్టింది. మనం ఇంట్లో సరిగ్గా చేసేటిస్తే అలా అక్కడికి అలా వెళ్ళని పరిస్థితి మనకు కల్పించరా. మన పెద్దలు మనకు కల్పించారు అన్ని ఇంట్లో చక్కగా సున్నుండ్లు పప్పుండ్లు లడ్డూలు. చూడండి అంత ప్రకృతి, ప్రకృతి నుంచి మనిషి ఎప్పుడైతే దూరం జరిగాడో మనిషికి మొత్తం నాశనం అక్కడే దిగినది. ప్రకృతి చాలా చేస్తుందండి, డాక్టర్లు చేయలేని పని చాలా ప్రకృతి చేస్తుంది, ఇది కూడా ప్రకృతి చేస్తుంది. డాక్టర్లు చేయలేని ప్రకృతి చేయలేని ఏంటంటే రెండు ఉదాహరణలు చెప్తాను. మన కాలు ఇరిగింది, ముక్కలైంది, ముక్కలైపోయింది ఏ ముక్క ఆ ముక్క. డాక్టర్ ఏం చేస్తారంటే ఆర్థోపెడిషన్, కేవలం ఆ ముక్కలన్నీ ఒకసారి పెట్టి గట్టిగా కట్టుకట్టి పైనుంచి కిందకో కట్టేస్తాడు అంతే. వడ్రంగాడు ఏం పని చేశారో ఆయన పని చేస్తాడు, అంత పని చేయడు. ఆయనే అక్కడ దమ్ము పెట్టరు, ట్యాబ్లెట్లు మందులు పెట్టరు, అలానే ఆయింట్మెంట్లు ఏముండవు, జస్ట్ అలా కట్టుకట్టేస్తారు అంతే. ఆ తర్వాత ఆయన కూడా వేరే డాక్టర్ పంపిస్తాడు, ఆ డాక్టర్ పేరు ప్రకృతి. ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే మూడు నెలలు రెండు నెలలు ఆ దెబ్బకు తగినట్టు మీరు కనుక పొడుగు దృష్టి తీసుకుంటే దెబ్బకి ఇరుగుతుంది కాదు అంటుకుంటుంది. ఎవరు చేశారు? డాక్టర్ చేయరా, ప్రకృతి చేసి గుర్తుపెట్టుకోండి. అట్లానే బాగా విపరీతంగా విచ్చలవిడిగా సౌండ్ అంటాం, పాటలు అంటాం పెద్ద శబ్దంతో, ఆ పాటలు విని విని చెవులు దెబ్బలు వేసిపోయి చెవుడు వచ్చేస్తుంది. ఏ ఈఎన్టీ సర్జరీ తీసుకొచ్చినా వాడికి ఆపరేషన్ చేసి చెవుడిని మళ్ళీ తిరిగి మళ్ళీ వెనుకటి శక్తి తెప్పించలేడు. కేవలం వాడికి ఒక్కటే వైద్యం ఉంటుంది, అదేంటంటే ఏ శబ్దం అయితే వాడి చెవుడు వచ్చిందో ఆ శబ్దాన్ని దూరంగా ఆయన ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉంచండి. ఏ పల్లెటూళ్ళు అసలు సౌండ్ రాకూడదు, మధ్యలో వాడు పాటలు వినకూడదు. స్లోగా పక్క నుంచి పిలుస్తున్నప్పుడు స్టేజ్ నుంచి దూరం నుంచి పిలిచిన వినపడి స్టేజ్కి వస్తాడు. ఎవరు చేస్తారంటే కేవలం ప్రకృతి. ప్రకృతి మాత్రమే వైద్యం చేయగలదు, మందులు చేయలేని పని. నేను మిమ్మల్ని చేసేది కూడా ప్రకృతి దగ్గర తీసుకెళ్తున్నా. ఏం జరుగుతుంది ఇందాక మీకు చెప్పే సింపుల్ లాజిక్, పైపు పూడిపోతే ఏం చేసాం? మనందరం చెప్పాం పైపుని ఎండగట్టాం, వాటర్ రాకుండా చేసాం, అలా చేసామని. అలానే ఇక్కడ కూడా అంతే, మన ఇన్సులిన్ కారణంగా నిరంతరం తీసుకున్న గ్లూకోజ్ కారణంగా సెల్స్ పూడిపోయి వాటిని పుడుగు తీయడానికి మనం కొన్నాళ్ళు గ్లూకోజ్ ఇవ్వట్లా, కార్బోహైడ్రేట్ ఇవ్వట్లా. ఇవ్వనప్పుడు ఎలా బతకాలంటే బాత్రూమ్ మనకి ఇది లేకపోతే ఇంకో రెండో బాత్రూమ్ ఎలా వాడుకుంటామో అలానే మనం వేరే ఫ్యాట్ మెటబాలిజంకి ఫ్యాట్ను వాడుకుంటాం. ఫ్యాట్ టెక్నికల్గా ఎందుకు అవ్వదంటే జస్ట్ ఈ మధ్యలో ఇన్సులిన్తో పని లేదు. ఎవడో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు ఇది పకడ్బందీ సైన్స్, కొబ్బరి నూనె వైద్యం చిట్క వైద్యం కాదు. ఇన్సులిన్ మేనేజ్మెంట్ అనే పకడ్బందీ సైన్స్, ఆహారంలో ఉండే పదార్థాలు మనకి ఎలా రియాక్ట్ అవుతాయి అంటే నిజానికి పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి నేను పూర్తిగా చెప్పను. నా మీటింగ్ వీడియోలు ఒక మీటింగ్లో ఇంకొక మీటింగ్ ఉండదండి సబ్జెక్ట్ నేను చెప్పేది. నేను సబ్జెక్ట్ ఉంటే చెప్తే ఆల్మోస్ట్ నేను ఒక నెల రోజులు పాటు నాన్ స్టాప్ చెప్పగలను, చెప్పింది చెప్పకుండా. కానీ అంతా నేను ఒకసారి చెప్పలేదు కాబట్టి చెప్తాను. మీరు వీడియోలో కూడా యూట్యూబ్లో పేరు మంచి రామకృష్ణ కూడా చూస్తే చాలా మీటింగ్లు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ నేను ఒకసారి చెప్పలేకపోవచ్చు.